కరెక్ట్ మరి కరెక్ట్ కాదు ఎందుకంటే కోవిడ్ మళ్ళీ సెకండ్ వేవ్ అన్నారు కోవిడ్ సెకండ్ వేవ్ అన్నారు దాని వల్ల అంటే అది ఆపడం బెటర్ ఎలక్షన్ అన్ని అంటే మరి ప్రజల అవసరం కోసం వాళ్ళు ఓపెన్ చేశారు మరి ప్రజా జీవితం స్తంభించిపోతుంది కదా దాన్ని అవాయిడ్ చేయడం కోసం కడిమా అన్నీ కూడా చేశారు కానీ ఎలక్షన్ అంత ముఖ్యమేం కాదు ప్రాణాలు కదా ముఖ్యం ఎవరికి చెప్పలేమండి క్యాండిడేట్ని బట్టి అన్ని పార్టీని బట్టి ప్రజెంట్ పేరు ఏంటంటే అధికార మన స్థానిక ఎన్నికలసరికి పవర్ ఏ పవర్లో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ వస్తాకి అవకాశం ఉంటుంది మళ్ళీ అంటే మరి ఈ జగన్ గారు తీసుకునే సంక్షేమ పథకాలను బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది జనాలని చంద్రబాబు నాయుడు ఇచ్చే ఆయన తర్వాత అంటే మరి ఆయన తర్వాత సెకండ్ లీడర్ ఇంకా తయారు చేయలే తయారవ్వలేదు సెకండ్ లోకేష్ ఆయనకి ఆ అనుభవం సరిపోదు నా అభిప్రాయం జగన్ గారు అంటే అనుభవం అంటే ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాడు దాని మీద ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈయన కూడా మొత్తం చుట్టబెట్టేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి నాలెడ్జ్ గెయిన్ చేస్తే చేయగలడు కాదు కరెక్ట్ కాదు అది కక్ష సాధింపు జరిగింద ఉంది అది అనిపిస్తుంది జనాలకి అది అది ఏంటంటే అది టీడీపీ లీడర్ది మూర్తి గారిది ఇక అది ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే బయటకు వచ్చిందంటే అది కేవలం కక్ష సాధింపు చర్య అని అభిప్రాయం ఉల్లిపాయల రేట్లు పెరిగినాయమ్మ బాగా రైతు బజార్లో బయట అన్ని రేట్లు పెరిగినాయి మరి వరదలు వచ్చి ఇబ్బందిగా ఉంది అంతా చిన్న చిన్న వ్యాపారస్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే కరోనా అంతా తగ్గిపోయి బీహార్ ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కదా బయట అంటే అక్కడ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనం ఒక్కటే కాదు కదా మనం బయట అన్నీ జరుగుతున్నాయి కదా బయట ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఒకటే జరుగుతుంది మిగతా చోట్ల జరగట్లేదంటే వాళ్ళ లెక్క ఉంటుంది కానీ ఇండియా వైడ్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి పెట్టచ్చేవు అని మేము అనుకుంటున్నాము అది ఇంకా గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కదా అంటే అప్పుడే కదా ఆరంభం అదే కదా స్టార్ట్ అయింది అప్పుడే కదా అప్పుడు మొత్తం లాక్డౌన్ ఆల్రెడీ అప్పుడే కదా లాక్డౌన్ అప్పుడే కదా మా స్టార్ట్ అవుతుంది అందుకనే అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ గారిని వాళ్ళంతా కూడా ఒక నిర్ణయం తీసుకుని కదా అది లాక్డౌన్ అనౌన్స్ చేసింది అది మేము ఎలా చెప్తామమ్మా వాళ్ళకి ఇప్పుడు ప్రజల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఒక పార్టీ గెలుస్తుందని లోకల్లో క్యాండిడేట్ ఇంపార్టెంట్ చూస్తారమ్మా క్యాండిడేట్ మంచి ఆయనైతే ఎవరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్లేస్తారు అదే అసెంబ్లీ ఎంపీకి అయితే పార్టీ పరంగా చూస్తారు లోకల్ ఎలక్షన్స్ అయితే క్యాండిడేట్నే చూస్తారు ఆయన ఎవరు ఎందుకంటే లోకల్లో ఆయన కలుస్తూ ఉంటాడు కాబట్టి ఈయన ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కామ్మా ఇంకా ఇప్పుడు పరిపాలన అనేది 1.5 ఇయర్ కదా అయింది 1.5 ఇయర్ అయింది ఇంకా 3.5 సంవత్సరాలు పరిపాలన చూస్తారు కదా గవర్నమెంట్ ఆదాయం లెక్కర్ మీద అంత పెంచుకోగలుగుతుంది అట్లాగే ఏదో ఇప్పుడు గవర్నమెంట్ యొక్క వ్యవస్థ మీద వచ్చే డబ్బులు వ్యవహారాలు అన్నీ జరుగుతున్నాయి కదా అది వసదా రాదా అంటే ఇంకా 3.5 సంవత్సరాలు పరిపాలన అయిన తర్వాత కదా చెప్పాల్సింది ఇప్పుడే చెప్పడం కుదరదు కదా సినిమా సగం చూసి సినిమా ఎలా ఉందంటే ఎలాగా ఫుల్ సినిమా చూస్తే కానీ సినిమా ఎలాగుందో చెప్పగలరు ఇట్స్ వండర్ఫుల్ గోయింగ్ ఆన్ థింగ్స్ వెల్ ఇంకా ప్రాజెక్ట్స్ మనకి ఏంటిది సాఫ్ట్వేర్ కంపెనీస్ బాగా రావాలని జగన్ గారు కృషి చేయాలి దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఫర్దర్ ఓకేనమ్మా లోకల్ ఎలక్షన్స్ కోవిడ్ ఉంది కదా కోవిడ్ ఫుల్గా తగ్గిన తర్వాత ఆఫ్టర్ మార్చ్ పెట్టుకుంటే బాగుంటుంది లోకల్ ఎలక్షన్ ఎనీథింగ్ బాగుంది ఎవరు గెలుస్తారంటే రూలింగ్ పార్టీ కొంచెం ఫేవర్గా ఉంది కదా అన్నీ చేస్తుంది కాబట్టి సో ఇట్ మే కమ్ అప్ ఎవరు లీడ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారుగా ఆయన తర్వాత ఆయన ఉన్నప్పుడు ఇంకెవరు వస్తారమ్మా హీ ఈజ్ ఓన్లీ ద బాస్ కదా ఈజ్ ఓన్లీ ద లీడర్ అంతే అలా చెప్పలేము ఇండివిజువల్గా చెప్పలేమండి ఈ కెనాట్ సార్ టీడీపీలో పోవడంత మంది లీడర్స్ ఉన్నారు ఓ లోకేష్ పేరు ఎందుకు రావాలి దేర్ ఆర్ సో మెనీ సీనియర్స్ చెత్తగా ఉంది పరమ దరిద్రంగా ఉంది పనికిమాలిన ప్రభుత్వం పాలకుడు పాలించే ప్రభుత్వం లాగలేదు ఎందుకేంటి నిత్యావసర వస్తువులు అన్నీ ఆకాశాన్నింటినీ దేని మీద కంట్రోల్ లేదు కూరగాయలు ఈ సంవత్సరం కాదు కరోనాకు ముందు నుంచి స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు సీజన్లో కూరగాయల సీజన్ ఇది అట్లాంటి టైంలో ఏంటంటే వచ్చేసి 10 రూపాయలు 8 రూపాయలు 9 రూపాయలు ఉండేటువంటి కూరగాయలు ఏవి కూడా ఇవాళ 40, 50 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయలు, 70 రూపాయలు ఇంది కొనుక్కునే పరిస్థితి లేదు చాలా దారుణంగా దయానీయ పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు నిత్యావసరాల వస్తువులు నూనె రేట్లు ఆకాశాన్ని అంటిపోతున్నాయి ఎక్కడ పట్టించుకున్నారు పట్టించుకుంటే ఇలా ఆకాశానికి ధరలు ఎందుకు అంటుకుంటే
పట్టుకోవు కదా. లోకల్ ఎలక్షన్లు పెట్టాలి, పెట్టినరగా అన్ని భారతదేశంలో అన్ని చోట్ల పెట్టుకుంటున్నారుగా. పంజాబ్ రాష్ట్రంలో జరిపిస్తున్నప్పుడు లోకల్ ఎలక్షన్లు జరుపుతాకే ఉంది, అన్నిటికీ ఫ్రీ వదిలేశారు కదా. నిత్యం జనాలను తిరుగుతున్నారు, బస్సులు తిరుగుతున్నాయి, కార్లు తిరుగుతున్నాయి, మార్కెట్లు తిరుగుతున్నాయి, కొట్లు తీశారు, రేపో మాపో సినిమా హాల్ తీరుస్తున్నారు. ఇంకా నియంత్రణ అనేది కేసులు తగ్గిపోయినాయి అని చెబుతున్నారు. అన్ని హాస్పిటల్ ఖాళీ ఉన్నాయి అంటున్నారు బెడ్లన్నీ. కరోనా లేదు, నిత్యం బతకాలని చెప్పాడు. ఇంకా బతకాలి కదా, ఇంకా ఎలక్షన్కి దీనికి అడ్డమే ఉంది. ఒక ఎలక్షన్కి జరపడానికి కరోనా ఎందుకు అడ్డం? లేదు, పెట్టచ్చు ఎలక్షన్, సంతోషంగా పెట్టచ్చు. జనం నిర్ణయిస్తారు దాని మీద ఎవరు గెలుస్తారనేది. జనంలో ఎప్పుడు అసంతృప్తి ఉంటే వాళ్ళు ఓడిపోతుంటారు. వైసీపీ మీద అసంతృప్తి ఉందనేది జనంలో ఎప్పుడు నిర్ణయిస్తారు. అది పాలకుల మీద అసంతృప్తి ఉంది. టీడీపీ వస్తుందో ఇంకోటి వస్తుందో ఇంకోటి వస్తుందో మనం చెప్పలేం. ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రస్తుతానికి అసంతృప్తి ఉంది జనాల్లో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.